ఐడియా ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఓన్గా క్రియేట్ చేసి వేస్తున్నాను నేను ఒక ఐడియాతో వేసేసాను ఈ డిజైన్ అనేది ఈ డిజైన్ ఎలా కుట్టాలో పూర్తిగా చూడండి వీడియో చూడండి స్టార్టింగ్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి వర్క్ అనేది స్టార్టింగ్ వర్క్ ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇలా వైట్ పూసేసి ఆ తర్వాత ఈ సురయ్య మూతి అంటారు సురయ్య అంటే కొంచెం పొడువుగా ఉండే మూతి అనమాట ఇది ఇలా అనేది చక్కగా ఒక లైన్ అనేది వేసేయండి వేసేం ఏం చేయాలి ఇప్పుడు చూడండి ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే అటు ఇటు అనేది ఒక అవుట్లైన్ కుట్టాలి ఆ అవుట్లైన్ ఏంటో మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మూడు దారాలు అనేవి తీసుకుందాం మూడు దారాలు సూదిలు అనేవి మూడు దారాలు అనేవి సూది ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చెప్పాను అన్నమాట ఇంతకుముందు ఎన్నో వీడియోస్లో ఇలా అనేది మూడు దారాలు అనేవి తీసుకుని నిండుగా ఇది అవుట్లైన్ అనేది కుట్టాలి చూసారా ఎంత ఫాస్ట్గా కుట్టున్నాను నేను ఇలా అనేది మూడు దారాలతో కుడితేనే ఈ వర్క్ అనేది ఆనుతుంది అటు ఇటు అనేది కంపల్సరీగా మూడు దారాలతోనే కుట్టాలన్నమాట ఇప్పుడు చూడండి ఫైనల్గా చూడండి మూడు దారాలు అనేవి నీట్గా పక్క పక్కన అనేది ఇలా కుట్టేయాలి కుట్టేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉండిద్దో మీరు ఒకసారి చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే లోడింగ్ అనేది వేయాలి ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్ అంతవరకు వరకు లోడింగ్ వేయాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా దానికి హైట్ అనేది పెట్టుకోవాలి ఎలా అయినా మీరు ఈ హైట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి చేయంగానే దాని మీద వేస్తేనే వర్క్ అనేది నీట్గా వస్తుంది ఎలా అనేది మీకు తెలియాలంటే ఇప్పుడు వేసి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ఇటు నుంచి వచ్చి ఈ లోడింగ్ అనేది నీట్గా ఇలా అనేది ఇటు నుంచి క్రాస్ క్రాస్గా లోడింగ్ అనేది ప్రతి దానికి కూడా ఈ ఫ్లవర్ అయ్యే వరకు వేసుకోవాలి ఈ ఫ్లవర్కి ఏదైతే ఆకు ఉందో నీట్గా ఇలా లోడింగ్ వేస్తేనే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ డిజైన్ అనేది ఏంటంటే లైట్గా చేసుకోవచ్చు హెవీగా కూడా చేసుకోవచ్చు ఇలా అనేది నీట్గా ఈ క్రాస్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళండి లోపల నుంచి ఇలా కుట్టేసి నీట్గా అనేది ఇలా అనేది ఆ షేప్లోనే రావాలి కరెక్ట్గా కరెక్ట్గా చిన్న ముక్కలు అనేవి తీసుకోండి జరదోసి తీసుకుని పింక్ కలర్ అనేవి డార్క్ పింక్ అనేది నీట్గా ఇలా ఈ క్రాస్ అనేది వేసేస్తున్నాను చూడండి ఇలా అనేది దగ్గరికి ఇలా తీసుకుని ఇప్పుడు చూడండి చిన్న ముక్క తీసుకోండి చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది నీట్గా ఇదంతా వేసేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసేస్తే ఒక లోడింగ్ అనేది వేసేస్తే ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది చూసారా ఇది అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో ఇక్కడతో అయిపోయినప్పుడు దీనికి అవుట్లైన్ కుట్టినప్పుడు షేప్ అనేది వస్తుంది ఆ తర్వాత విషయం ముందు రెండో వర్క్ అని చూద్దాం ఇది కూడా లోడింగ్ అనేది ఖచ్చితంగా హైట్ లోడింగ్ అనేది వేస్తాం కాబట్టి ఇలా అనేది నీట్గా జరదోసి అనేది వేసుకోవాలి వేసుకుని మళ్ళీ ఇలాగే దీని మీద నుంచి వెళ్ళిపోయి నీట్గా మరొకటి అనేది ఇక్కడ నుంచి లోడింగ్ మొదలు పెట్టాలి చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది వేసుకుని ఒకవైపు నుంచే లోడింగ్ వేయండి కంపల్సరీగా ఈ షేప్ ఎలా ఉందో అలా అనేది రావాలంటే ఖచ్చితంగా ఒకవైపు నుంచే లోడింగ్ అనేది మొదలు పెట్టాలి ఇలా అనేది కలర్స్ అనేవి అన్నీ మార్చుకుని నీట్గా మీరు ఈ చెప్పినట్లుగా వేసుకుంటే ఈ వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరు చూస్తారు కానీ ఇలా అనేది క్రాస్ అనేది వేసుకుంటూ నీట్గా ఇటు నుంచి క్రాస్ అనేది ఇలా తిప్పుకుంటూ ఈ లోడింగ్ అనేది కంప్లీట్గా చేసేయండి చేసేసిన తర్వాత మీకు అర్థమవుతుంది వర్క్ అంతా ఎంత వర్క్ కంప్లీట్ అయ్యిందో ఇప్పుడు చూస్తారు కానీ చూడండి ఇలా అనేది నీట్గా వేసుకుంటే నీట్గా ఇలా లోడింగ్ అనేది కరెక్ట్గా చూడండి ఇప్పుడు అనేది ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది ఇక అవుట్లైన్ వస్తే నెంబర్ వన్ అయిపోతుంది వర్క్ అనేది ఇప్పుడు చూడండి ఇంకో చూపిస్తున్నాను ఇది కంపల్సరీగా ఏంటంటే ఇలా అనేది అవుట్లైన్ కుట్టండి ఇది కంపల్సరీగా ఇలా అవుట్లైన్ కుట్టడం వల్ల ఇవి జర్కన్ స్టోన్స్ అంటించడానికి కావాల్సిన ప్లేస్ అనమాట ఇది చూశారు కదా ఇది ఈ ప్లేస్ అనేది కంపల్సరీగా తయారు చేయండి ఇలా ఈ చే కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వేసిన తర్వాత సేమ్ అనేది కలర్స్ అనేవి ఒకటి ఒకటి మార్చి ఈ ఫ్లవర్ అంతా చేసేస్తున్నాను చూడండి స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ గురించి ఆ ఆఫర్ గురించి వీడియో చివరిలోగా తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు వర్క్ అనేది జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయింది ఏంటంటే ఖచ్చితంగా ఇవి ఇలా వచ్చినప్పుడు వైట్ బీట్స్ వైటు ముత్యం పెట్టి ముందు ఇక్కడ వైట్ ముత్యం రావాలి రెండు బీట్స్ అనేవి రావాలి ప్రతీది కూడా మీరు ఈ క్రాస్ క్రాస్ అనేది ఈ ఆకులో వేసేస్తే ఇది సపరేట్గా వర్క్ అనేది కనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా ఇది ఒక ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది చూసారా వైట్ పూస కూడా కలర్ పోదు ఇప్పుడు చూసారా ఇక్కడ కంప్లీట్ చేశాను నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే సింగలే వస్తాయి అనమాట చూడండి ఇక్కడ అనేది క్రాస్ అనేది సింగల్ వస్తాయి అనమాట ఇలా అనేది ఒకటి రెండు వేసి నీట్గా ఈ క్రాస్ అనేది ఇలా వేసేయండి ఈ ఆకే కాకపోతే ఇవి ఒక్క ఒక్క బీట్సే పెట్టాలి మీరు కరెక్ట్గా చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇలా అనేవి ఇది కూడా చిన్న ఆకులో క్రాస్ అనేది లోడింగ్ అనేది వేసేయండి ఇలాగే ఇది స్టాండర్డ్ అనమాట వైట్ పూస అనేది కలర్ పోదు ఆ గోల్ బీట్స్ కూడా చాలా వరకు కలర్ అనేవి పోవు అనమాట ఇలా అనేది మూడు వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో చూడండి ఇలా అనేది క్రాస్ అనేది మూడు మూడు బీట్స్ అనేవి కంపల్సరీగా ఈ క్రాస్ లోడింగ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా ప్రతిదీ ఏంటంటే క్రాస్ క్రాస్ అనేది మూడు మూడు బీట్స్ అనేవి వేసి లోడింగ్ అనేది నీట్గా కంప్లీట్ చేసుకోండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా అనేది బీట్స్ అనేవి వేసిన తర్వాత ఈ లోడింగ్ అనేది కంప్లీట్గా ఇప్పుడు చూడండి ఈ పూర్తి ఆకులు అనేవి కూడా లోడింగ్ అనేది కంప్లీట్ చేసేయండి దయచేసి ఇలా మూడు మూడు అనేవి లోడింగ్ చేసేసి నీట్గా కంప్లీట్ చేసిన తర్వాత చూడండి ఇవి కూడా అవుట్లైన్లు అనేవి కుట్టుకోవాలి జరదోసి ఇది కంప్లీట్ అయిపోయింది చూసారా ఒకటే చూడండి ఇవన్నీ ఏంటంటే వర్క్ అంతా ఇప్పుడు ఈ అనేవి కరెక్ట్గా కుట్టాలి ఎలా కుట్టాలంటే చూడండి నీట్గా ఇలా అనేది మూడు మూడు బీట్స్ అనేవి సగం నుంచి వేసుకోవాలి సగం అనేది బీట్స్ అనేవి కంపల్సరీగా ఒక సగం వైపుకి మూడు మూడు బీట్స్ అనేవి లోడింగ్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిద్దో మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి మీకు ఆ నెక్స్ట్ వర్క్ అనేది కంప్లీట్గా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు చూడండి ఈ సగం కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం వచ్చిద్దో చూడండి చూడండి ఇటువైపు ఏంటంటే ఏదైతే పింక్ కలర్ అనేది జర్దోసి అనేది నీట్గా మీరు లోడింగ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఈ ఆకులన్నంతా ఈ వర్కే రావాలి కంపల్సరీగా ఈ లోడింగ్ వర్కే రావాలి అటు ఇటు అనేది ఇటు బీట్సు ఇటు జర్దోసి కలర్ అనమాట వేరే కలర్ మీ దగ్గర ఏ కలర్ ఉన్నా కూడా అది యూజ్ చేయండి చక్కగా ఈ డిజైన్ పేపర్ కావాలంటే చివర్లో వీడియోలో చివర్లో ఉంది ఖచ్చితంగా తీసుకోండి డిజైన్ పేపరు చూసారా ఇలా అనేది వేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి చూడండి ఇలా అనేది ఫైనల్గా ఏంటంటే లోడింగ్ అంతా నైస్గా చేసేసిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ కంప్లీట్ అవ్వగానే ఒక వర్క్ ఉంది ఆ సెంటర్లో ఆ వర్క్ అనేది చేయాలి చూడండి ఇటు నుంచి ముడి వేయకుండా డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఏం చేయండి అంటే ఇక్కడ ఒక వైట్ ముత్యం వేసి మీరు చక్కగా ఈ గోల్డ్ అనేది వేసేయండి వేసేసి నీట్గా ఒక స్టిచ్ అనేది ఇక్కడ కనిపించకుండా ఒక ప్లేస్లో స్టిచ్ అనేది ముడి అనేది వేసేయండి వేసే కానీ చూసారా ఎలా ఉందో వర్క్ అనేది ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఈ ఆకులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో వర్క్లోకి వెళ్ళి చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూసారా ఆకులు అనేవి ఎలా వచ్చాయో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ఒక వర్క్ ఉంది ఆ వర్క్ ఏంటో జాగ్రత్తగా గమనించండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ డిజైన్ పేపర్ కావాలంటే చివర్లో వీడియో చివర్లో ఉంది తీసుకోండి చక్కగా ఇది లేటెస్ట్గా నేను ఓన్గా తయారు చేసి ఒక ఐడియాగా వేస్తున్నా డిజైన్ ఇది ఈ డిజైన్ అనేది ఎక్కడ దొరకదు మీకు ఒకసారి చూడండి డిజైన్ అనేది కుట్టుతున్నాను చూడండి ఇవి వైట్ పూస గోల్డ్ పూస అనేది నీట్గా కరెక్ట్గా వేయాలన్నమాట ఇలా నీట్గా చూడండి వన్ బై వన్ అనేది ఇలా వైట్ గోల్డ్ అనేది వేయాలి వేసిన తర్వాత ఈ వర్ ఈ వర్క్ అనేది ఏమొచ్చిందో చూపిస్తాను చూడండి ప్రతిదీ రింగులు కూడా ఇలాగే మీరు ఈ వర్క్ అనేది చేసేయాలి కంప్లీట్గా చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది కంప్లీట్గా ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఈ చూడండి అవుట్లైన్ అనేది జరీ అనేది సిల్ ఏదైతే సిల్క్ ట్రెడ్ అనేది నీట్గా వేయాలి జరిగి ఉంటే జరిగి కూడా యూజ్ చేయవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ సిల్క్ థ్రెడ్ అనేది నీట్గా మీరు ఒక షేప్ అనేది లోడింగ్ అనేది నీట్గా వేసుకోండి చూడండి ఈ లోడింగ్ అనేది నీట్గా ఇలా అనేది ఆనుకుంటే నీటుగా అనేది వేయాలన్నమాట లోడింగ్ అనేది ఇటు రెండు అటు రెండు స్టిచెస్ అనేవి నీట్గా ఈ లోడింగ్ అనేది వేసేస్తే ఇప్పుడు చూడండి అవుట్లైన్ అనేది ఏం వస్తుందో మీకు నీట్గా చూపిస్తాను ఈ వర్క్ అనేది జాగ్రత్తగా గమనించండి చూడండి ఇది కూడా సేమ్ అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది లోడింగ్ అనేది వేయాలి ఖచ్చితంగా ఏదైతే నేను లోడింగ్ వేసానో సేమ్ లోడింగ్ అనేది ఇక్కడ కూడా ఇలా నీట్గా వేసేయండి వేసేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇలా అనేది లోడింగ్ అనేది అటు ఇటు రెండు రెండు అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి ఫైనల్ దాకా ఏంటంటే ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ వర్క్ అనేది చేద్దాం చూడండి ఈ అవుట్లైన్ అనేది సపరేట్గా వేరే కలర్ అనేది రావాలి శారీలో మెయిన్ కలర్ అనేది కానీ లేకపోతే వేరే కలర్ అనేది తీసుకోండి సపరేట్గా తీసుకుని ఈ అవుట్లైన్ అనేది కుట్టండి నీట్గా ఇలా అనేది ప్రతీది కూడా అవుట్లైన్ అనేది కుట్టాలి ఈ ఫ్లవర్ అంతవరకు అవుట్లైన్ కుట్టిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో చూపిస్తాను నీట్గా చూడండి ఇది చూడండి కొంచెం డార్క్ కలర్ అనేది వేయండి ఇది అనేది ఎక్కడైతే లోపల అనేది తర్వాత కలర్ ఏం వేయాలో చూపిస్తాను జాగ్రత్త చూడండి చూడండి ఇవన్నీ ఇలా అనేది అవుట్లైన్ అనేది వేరే కలర్ అనేది వేసుకోవాలి నీట్గా ఇది వేరే కలర్ అనేది బయట కొంచెం డార్క్ కలర్ అనేది వచ్చింది చూసారా ఇలా అనేది షేడ్ అనేది వేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా ఫ్లవర్ అవుతే ఎలా ఉండిద్దో చూద్దాం చూడండి ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వర్క్ ఏంటో అవుట్లైన్ అనేది రావాలి వస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ప్రతి ఆకుకి కూడా ఈ చిన్న చిన్న ఆకులకి అవుట్లైన్ కుట్టాలి కలర్తో చూసారా ఈ అవుట్లైన్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఈ ఆకులు మాత్రం ఖచ్చితంగా గ్రీన్ అనేది వేయండి ఏ కలర్ అయినా గ్రీన్ అనేది ఆకులకి వచ్చేటట్లుగా పెద్ద ఆకులకి ఖచ్చితంగా వేయండి ఈ అవుట్లైన్ అంతా వేసేసిన తర్వాత ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎలా ఉండిద్దో చూపిస్తాను చూడండి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది చూశారు కదా ఇలా అనేది అవుట్లైన్లో వేసుకుంటే ఇది నిండుగా లగ్జరీ వర్క్ అనేది అయిపోతుంది ఇలా ఈ డిజైన్ అనేది ఖచ్చితంగా ఈ పేపర్ కావాలంటే చివరిలో ఈ పేపర్ అనేది ఉంది చక్కగా గీసుకుని మీరు ఈ వర్క్ అనేది చేసేవచ్చు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది మెటీరియల్ వర్క్ ఇది కాకపోతే కలర్స్ అనేవి పోయే పూసలు అనేవి లేవు దీంట్లో ఎక్కువగా మంచి పూసలు అనేవి వేయడం జరిగిందనమాట చూశారు కదా ఈ ఫ్లవర్ అనేది మధ్యలో హైలైట్ అనమాట ఇది ఈ ఫ్లవర్ ఒకటే ఓకే డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలా ఈ విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓనుగా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉంటే మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్సు తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వర్క్ మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్స్లోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూపి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జరదోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లు కూడా పూర్తి ఉంటాయి ఇంకా చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి ఇయర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఛానల్ని సపోర్ట్ చేయండి మా తెలుగు వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఖచ్చితంగా ఇది మీరు జూమ్ చేసి నీట్గా స్క్రీన్ షాట్ తీసుకుని జూమ్ చేసి నీట్గా గీసుకోండి సేమ్ ఆ వీడియో చూసి కుట్టగలరు కాకపోతే మీరు వర్క్ అయినా తగ్గించుకోవచ్చు ట్రెడ్ వర్క్ అయినా చేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం